हाय अंडी नमस्ते नेनु मी लक्ष्मीनी वेलकम टू लक्ष्मी इंटी वंट मनम चेसुकोबोये रेसिपी जन्न रोट्टे ई जन्न रोट्टेनी मेत्तगा अंचुलु पगलकोकुंडा एला चेसुकोवालो मीकु ईजी मेथड लो चूपिस्तानु रंडी मुंदुगा स्टव वेलिगिंचुकोनी ఏ గ్లాస్తో అయితే జొన్న పిండి తీసుకుంటున్నామో అదే గ్లాస్తో అన్ని వాటర్ తీసుకోవాలి వీటిని బాగా తెల్ల కాగనివ్వాలి దీనిలో కొంచెం salt వేసుకుందాము ఈ salt అనేది మరీ సప్పగా తినలేని వాళ్ళు కొంచెం వేసుకోవచ్చు లేదా లేకుండా అయినా చేసుకోవచ్చు వాటర్ ఇలా కాగిన తర్వాత స్టవ్ సిమ్ లో పెట్టుకొని అదే గ్లాస్తో అంత పిండి తీసుకోవాలి ఈ వాటర్ లో కలిపేసుకుందాం స్టవ్ సిమ్లోనే ఉంచుకోవాలండి సిమ్లో ఉంచుకొని ఇలా కలుపుకోవాలి ఈ వాటర్ పిండి అంతా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి ఇది ఇదంతా స్టవ్ మీద ఉన్నప్పుడే చేసేసుకోవాలి చూసారుగా పోసిన వాటర్ కి పిండికి కరెక్ట్ సరిపోయింది ఇది ఇలా మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అలా వదిలేద్దాం స్టవ్ కట్టేసి ఇలా 5 నిమిషాలు ఉంచాలండి 5 నిమిషాల తర్వాత కొంచెం చల్లారుతుంది అప్పుడు వేడివేడిగా జొన్న రొట్టెలు చేసుకుందాం ఇప్పుడు పిండి ఇలా మెత్తగా ఉమ్మగిల్లుతుంది ఇప్పుడు దీన్ని వేడిగా ఉన్నప్పుడే ఉండలు చేసుకోవాలి వేడివేడి మీద చేస్తేనే బాగుస్తాయి మెత్తగా కూడా ఉంటాయి జొన్న రొట్టెలు ఇప్పుడు ఇలా ఒక ప్లేట్ తీసుకొని మన అరచేతిలో వేసి ఎలా నలుపుకుంటామో అలా మెత్తగా నలిపేస్తే మనకు అరచేయి అయితే కాలుతుంది ఇలా ప్లేట్ సహాయం తీసుకొని ఇలా మెత్తగా చేసుకోండి చూసారుగా ఇలా ఒక 2 నిమిషాలు మద్దన చేసుకొని ఉండలు చేసుకో వేడిగానే ఉంది ఇలాంటి టిష్యూ పేపర్ ఒకటి తీసుకొని టిష్యూ పేపర్ మీద చేసుకుందాం గట్టిగా బలమంతా పెట్టి రుద్దకూడదు లైట్గా రుద్దుకోవాలి అంచులు పగలకోకుండా చూసుకోవాలి మరి హెవీగా రుద్దితే అంచులు తొందరగా పగిలిపోతాయి ఇలా మరి మందంగా కాకుండా మరి పల్చగా కాకుండా ఈ మందం సరిపోతుంది మన చపాతీకి ఏ మందం ఉంటుందో అదే సరిపోతుంది మిగతావి కూడా అలాగే చేసుకుందాం చూసారుగా అంచులేం పగలట్లేదు సాఫ్ట్ గా వస్తున్నాయి ఇప్పుడు పెనం పెట్టుకొని పెనం హీట్ ఎక్కిన తర్వాత ఈ రొట్టెలు కాల్ చేసుకుందాం హై టు లో ఫ్లేమ్ లోనే కాల్చుకోవాలి మరి హీట్ మీద కాల్చుకోకూడదు మాడిపోతాయి కొంచెం ఈ పొడి పిండంత పోయే వరకు కొంచెం నీళ్లు చిలకరించుకుందాం మీరు చేయి పెట్టి చేసుకోలేకపోతే చిన్న వైట్ క్లాత్ తీసుకొని ఇలా తేమ చూపించొచ్చు ఇప్పుడు తిరగేసుకుందాం లైట్ గా కాలిన తర్వాత తిరగేసుకుందాం రెండో వైపు కూడా కొంచెం నీళ్లు జిలకరించుకుందాం జొన్న రొట్టెది కాలిపోయింది ఇంకోటి వేసుకుందాం ఈ జొన్న రొట్టె ఆరోగ్యానికి చాలా మంచిదండి వెయిట్ లాస్ కావాలన్నా షుగర్ ఉన్నోళ్ళకైనా దేనికైనా సరే చాలా చాలా మంచిది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి చూసారుగా ఎలా పొంగుతున్నాయో ఇలా మిగతాయి కూడా అన్ని చేసేసుకోవటమేనండి పగలకోకుండా ఎంత మెత్తగా వచ్చినాయో చూడండి చపాతీ కన్నా కూడా చాలా మెత్తగా ఉన్నాయి దీనిలో నేను టమాటా పప్పు చేసుకున్నానండి మీరు ఏదైనా చేసుకోవచ్చు ఆకుకూరైనా చేసుకోవచ్చు పప్పైనా చేసుకోవచ్చు మీకు ఇష్టమైతే పచ్చడితోనైనా తినొచ్చు ఎలా తిన్నా బాగుంటాయండి చాలా మెత్తగా ఉంటాయి